ఆర్ఆర్ఆర్ నాటు నాటు అనే సాంగ్ కి ఆస్కార్ దక్కింది. మన తెలుగు వాళ్ళు గెలుచుకున్న ఆస్కార్ పై ప్రజల్లో ఒక స్పందన తెలుసుకుందాం. ఎవరికన్నా పాట ఎంత ఉంటేనే బాగుంది కదా, ఎండాను కూడా కుర్రల కన్నా అమ్మాయిల కన్నా మంచిగా బాగుంది, రావచ్చు ఇవ్వచ్చు. ఆస్కార్ వచ్చిన మీరు చెప్పడం తప్పకుండా తెలియదు. ఇంకా నిజంగా ఆస్కార్ రావటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది ఇప్పుడు దాకా తెలుగు సినీ ఫీల్డ్లో ఎవరికి ఏదో మామూలుగా అవార్డులు వచ్చినాయి, కానీ ఈ అవార్డులు అయితే ఎప్పుడూ రాలేదు. ఒక తెలుగువాడిగా అందులోనూ మన వెస్ట్ గోదావరి పర్సన్ ఎవరైతే కీరవాణి గారి మ్యూజిక్లో రావటం చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి ఇంకా రావాలి అని మేము కోరుతున్నాం. సాంగ్ ఆస్కార్ రావడం అంటే ఫస్ట్ ఇండియన్ మూవీ కదండి. ముందే ఏఆర్ రెహమాన్ కట్ వచ్చినాయండి, ఫారిన్ ప్రొడక్షన్స్ ఫస్ట్ ఇండియన్ ప్రొడక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ కదండి. అది మా ఎన్టీఆర్ మూవీ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. పొద్దునంతా ట్విట్టర్ లైవ్ చూస్తాం సరిపోయిందండి, మాకు ఆస్కార్ వచ్చిందో లేదంటే టెన్షన్ తోటి వచ్చాక అయ్యో వేరేగా ఉందండి. ఇలాగే ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళతో సాయంత్రం కేక్ కటింగ్ చేస్తామండి. వి ఫీల్ ప్రౌడ్ ఆస్కార్ రావడం వల్ల చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇలాగ ఎన్నో ఆస్కార్లుగా పొందాలని కోరుకుంటున్నాము. చాలా బాగా నటించారు ఎన్టీఆర్ను రామ్ చరణ్ను. అలాంటి సినిమా మళ్ళీ ఇంకా చాలా చాలా రావాలని కోరుకుంటున్నాను. ఇండియా వచ్చిందని మనకు వచ్చిందంటే కదా, ఇంకా అది కూడా తెలుగు మూవీకి ఇంకా హ్యాపీ. ఆస్కార్ వచ్చిన మీరు చెప్పడం తప్పకుండా తెలియదు. ఇంకా ప్రతి భారతీయుడు కూడా ఇవాళ సంబరాలు చేసుకోవాల్సిన రోజు. బాగుంది కదండి పాట, ఎందుకు రాదు? మన తెలుగోళ్ళు పాడితే ఎందుకు పోగదు? ఆనందమే కదండి. మా తెలుగోళ్ళకి వచ్చిందంటే మాకెందుకు ఆనందం ఉండదు? మేము తెలుగోళ్ళమే కదా, మాకు ఆనందమే. అంటే ఇప్పటివరకు ఎప్పుడు ఫారెన్ వాళ్ళకి ఆస్కార్స్ అవి వచ్చాయి, అది ఇండియా వాళ్ళకి అది కూడా తెలుగులో రావడానికి మనందరికీ చాలా గర్వపడదగ్గ విషయం అని నేను ఫీల్ అవుతున్నాను. ఆనందంగా గొప్పగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్ టు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రాజమౌళి సార్ అండ్ ఆల్సో కీరవాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు సినిమా ఉండి బయటికి వెళ్ళి మంచి ప్రాధాన్యత పొందిందంటే తెలుగు మొత్తం, తెలుగు రాష్ట్రం మొత్తం అంతా గర్వపడేలాగా చేశారు. అందులో మట్టుకు అందరికీ కూడా చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఆ డైరెక్టర్ రాజమౌళి గారు కానీ అందరికీ కూడా సెల్యూట్ చేయొచ్చండి ప్రతి ఒక్కరికి కూడా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.